శరన్నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి వేదమాత అయిన గాయత్రీదేవి అవతారాన్ని అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలలో ఐదు ముఖాలు, శంఖం, చక్రం, గద మరియు అంకుశం చేతులలో ధరించి కనిపిస్తుంది. ఈ గాయత్రీదేవిని ఉదయ సంధ్యలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతి స్వరూపంగాను ఉపాసకులు ఆరాధిస్తారు. గాయత్రి ఉపాసన వలన బుద్ధిబలం మెరుగుపడుతుంది. గాయత్రీదేవి ముఖమందు అగ్ని, శిరస్సున బ్రహ్మ, హృదయంలో విష్ణువు, అమ్మ శిఖపై రుద్రుడు కొలువుంటాడని పురాణోక్తి. గాయత్రీదేవిని ఆరాధించి అమ్మకు అల్లపుగారెలు నివేదిస్తారు. నవదుర్గల్లో మూడవ స్వరూపం చంద్రఘంటా దుర్గ అవతారం. అమ్మవారు శిరస్సుపై ధరించిన చంద్రరూపం అర్ధాకృతిలో ఉండటం చేత ఆమెను చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. అమ్మవారు ఈ స్వరూపం ఎంతో మంగళప్రదమైనది. అమ్మవారిని ఆరాధించే వారికి అభయం ప్రసాదిస్తుంది. చంద్రఘంటా దుర్గ అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదిస్తారు. మీకేమైనా సందేహాలున్నా, నాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైనైనా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.